గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ముఖ్యమైన సమాచారం మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఏపీ తెలంగాణ రెండు ప్రభుత్వాలకు కూడా సుప్రీంకోర్టు సంచలన తీర్పును అయితే ఇచ్చింది, జరిమానా అయితే వేసింది. రిజర్వేషన్ల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు పాటించాలి అని చెప్పి మార్గదర్శకాలను సూచనలు అయితే చేసి ఇక్కడ చూడొచ్చు. రిజర్వేషన్ల విషయంలో ఉద్యోగస్తులకు సంబంధించి కోర్టు ఆదేశం ఉల్లంఘన అని చెప్పి ఏంటైతే గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టుల కేసులో ఇదివరకే ఫైన్ అయితే వేసింది ప్రభుత్వాలకి. ఇంతవరకు 2.5 లక్షల జరిమానా అయితే చెల్లించిన తెలంగాణ అని చెప్పి చూడొచ్చు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఫైన్ వేసినట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్. 100% టీచర్ల ఎస్టీ రిజర్వేషన్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసహనం అయితే వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు కూడా జరిమానా కూడా విధించింది. సుప్రీంకోర్టు విధించిన జరిమానాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెల్లించింది, కానీ తెలంగాణ ప్రభుత్వం చెల్లించలేదు. సో ఈ నేపథ్యంలో మరోసారి మనకి ఆదేశాలు అయితే ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై మనకి జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బోస్ల ధర్మాసం ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఈ యొక్క పదోన్నతులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడ ఆదేశాలకు లోపడే ప్రభుత్వాలు వ్యవహరించాలి అని చెప్పి సుప్రీంకోర్టు సత్యాల తీర్పు అయితే ఇచ్చింది. ఇక్కడ చూడొచ్చు, జరిమానా విధించిన మొత్తాన్ని 2 వారాల్లో చెల్లించాలని చెప్పి కూడా మనకి తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వన్.